Go. నమస్కారం ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కురుముల గ్రామ పంచాయతీ సర్పంచ్ లింగమూర్తి ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టిన శనివారం రోజు బోరు వేసి తాగునీటి సమస్య పరిష్కరించారు. కురుముల గ్రామ పంచాయతీని అభివృద్ధిపరిచి రాష్ట్రంలో మొదటి స్థానం నిలుపుతామని సర్పంచ్ లింగమూర్తి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కురుముల గ్రామ సర్పంచ్ గా గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధి చేస్తానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. లింగమూర్తి గారిని మీరు గెలిపించారు, అతని పైన మీ అభిప్రాయం ఏమి? అభిప్రాయం ఏముంది, ఇప్పుడు మేమందరం గెలిపించిన కాబట్టి మేము కూడా అతను ఎంత పని కష్టపడతాడో మేము కూడా అతనికి సహకారం ఇచ్చి ఈ పంచాయతీలో ఏ ఒడిదుడుకులు లేకుండా అందరము సహకరించి మా గ్రామాన్ని మా ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుకుందామని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మనం నియమించిన ఎమ్మెల్యే శ్రీధర్ ప్రసాద్
మాపై నమ్మకం ఉంచి గెలిపిన కురుమల గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ ప్రజలు నాపై ఉంచిన ఉన్ను చేయాలని గ్రామంలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కారం చేసుకున్నాము. గెలిచిన అప్పటి నుండి ఇప్పటి వరకు వీధి లైట్లు రహదారులు జరిగింది. సేవా సమాన సీకారం బస్ చేపట్టిన తక్షణమే మంచినీటి రోడ్లు వేయడం జరిగింది. ఇక ముందు కూడా 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కురుమల పంచాయతీ మొదటి స్థానంలో నిలుస్తానని నా గ్రామ ప్రజలందరికీ చెబుతున్నాను అని తెలుసుకుంటున్నాను. ఈ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? 10 వార్డులు ఉన్నాయి. మీరు ఎంత మెజార్టీతో గెలిచారండి? 252. మీరు గ్రామ ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు కదా, మీ గ్రామానికి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు సర్పంచ్ గారు? మంచి మనం చేయాలనేసి కాకుండా పార్టీకి చెడ్డ పేరు తెలిసి కాకుండా మా నమ్ముకున్న ప్రజలందరికీ కానీ మంచిగా ఇచ్చే మంచి మాటలు పెట్టడం. ఏకపక్షంగా ఎవరు ఇస్తారా లేదంటే అందరినీ కలుపుకొని పోతా? అందరినీ కలుపుకొని పనిచేస్తాం. మీకు ఓటు వేసిన వారిని ఓటు వేసిన అందరినీ కలుపుకొని చెప్పుకుంటాం. ఈ గ్రామంలో సమస్యలు ఏమైనా నెలకొన్నాయా ఇంతవరకు? ఇంతకుముందు సమస్య ఈ గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో బాగా ఎంకరేజ్ చేసి బాగా అభివృద్ధి చేయాలని బాగా ఎక్కడ సమస్య నీటి సమస్య కానీ ఎదురైతే కానీ రోడ్లు కానీ ఏది సమస్య తీసుకురాకుండా శ్రీధర్ ప్రసాద్ గారు నిలబడాలని ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఆనంద ఆయన ఎంతో దయవంతి మమ్మల్ని గెలిపించడానికి ఆయన రుణం తీసుకుంటున్నాను. దాని గురించి నేను ప్రార్థిస్తున్నాను. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు? సద్వినియోగం అంటే మళ్ళా 5 సంవత్సరాలు కానీ శ్రీధరెడ్డి సార్ పేరు పెట్టాలని అభ్యర్థితో పనిచేస్తున్నాను. శ్రీధరెడ్డి గారికి పేరు నిలబెట్టాలని పనిచేస్తారా లేదంటే గ్రామ ప్రజలందరికీ మీరు ఏదైనా సహాయ ప్రజల శ్రీధరెడ్డి సార్ కానీ ఇంకా మెజార్టీతో మొన్న 500 ఓట్లు మెజార్టీ ఇంకా 1000 ఓట్లతో మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం పార్టీ. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం పెరగడంతో ఎదురెడ్డి గారి సహకారంతో నిన్నపూర్ సర్పంచ్ ఎన్నికైన తర్వాత రోడ్డు గురువై ప్రతిపక్షం మాట్లాడటం వీధిరేట్ ఏర్పాటు చేయడము రోడ్లు వేసి ప్రతి ఊళ్ళోనూ సక్రమంగా నీరు అందించే విధంగా కృషి చేస్తున్నాను. ఇంకా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి రంగంలోనూ అభివృద్ధి సాధించినాను. వైద్య రంగం అయితే ఏమి పశువుల సేవలు అయితే ఏమి స్ట్రీట్ ఆర్థిక వ్యవస్థ అయితే ఏమి ఆరోగ్య వ్యవస్థ అయితే ఏమి ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాము. గతంలో గ్రామ స్వరాజ్యం అంటే గాంధీ మహాత్ముల ద్వారా ఇన్నాము. తర్వాత రాజశేఖర రెడ్డి అంతా ఇది చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కలిపిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ సక్రమంగా పింఛన్ అందించడము గృహ నిర్మాణం అయితే ఏమి పింఛన్లు అయితే ఏమి రేషన్ సరుకులు ఇంటికి అందించడంలో కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్రంలో చేరే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోవడం ఉచితంగా సేవ చేసుకోవడం కరోనా కష్ట కాలంలో అందరికీ తోడ్పడినాము త్వరగాలు పెంచాము నిత్యావసర సరుకులు అందించినాము. ఇలా ఎన్నడూ ఏక ప్రభుత్వం చేయని విధంగా సేవలు అందించి ప్రజల్లో సభా కల్పించుకొని మంచి మెజార్టీ ప్రతిపక్షంగా లేకుండా చేసిన పరిస్థితి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కురుమల గ్రామం పరిగణించి కూడా అన్ని రంగాల్లో ఏ ఊరు చేయని విధంగా అభివృద్ధి చేయడానికి మా కృషి మేము చేస్తున్నాము. భవిష్యత్తులో ప్రతిపక్షమే లేని పరిస్థితుల్లో నెలకొన్నాయి పరిస్థితులు ఏ ఊరి మీద